అనుకుంటాం చాలా డెవలప్ అయ్యామని, బట్ స్టిల్ అంటే పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అంటేనే ఒక టబులో చూస్తాం. ఇక్కడ అమ్మాయి అసలు పెళ్ళే వద్దు, నాకు జస్ట్ ప్రేమ కూడా వద్దు, ఓన్లీ ప్రెగ్నెన్సీ కావాలి అంటే చాలా పెద్ద టబు. అది ఎంత కామెడీ ఫిల్మ్ అయినా ఎంత ఏ ఫిల్మ్ అయినా కూడా ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక విధంగా రిస్క్ కూడా అనుకోవచ్చు బేసికల్గా. సో యు నో వాట్ మేడ్ యూ పిక్ దిస్ స్టోరీ అండ్ వాట్ ఆర్ యూ గోనట్ టెల్? అంటే ఏదైనా మెసేజ్ ఉందా అండ్ వాట్ ఆర్ యూ గోనట్ టెల్? సో నాకు మహేష్ ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను చాలా కథలు వింటున్నాను అనమాట ఆ టైంలో. అంటే ఆ జాతరంధ్రాల తర్వాత నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం కొత్తగా ఉండాలి, అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఇవన్నీ చాలా బాగుండాలి. సో వెన్ ఐ ఈ స్టోరీ విన్నప్పుడు నాకేమనిపించింది అంటే సొసైటీలో కరెంట్లీ అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక ట్రాన్జిషన్ జరిగింది వేర్ పెళ్లి చేసుకోవాలా వద్దా, జాబ్ మీద ఫోకస్ చేయాలి, కెరియర్ ఫోకస్ చేసి లేట్గా మ్యారేజ్ చేసుకుందాం, చాలామంది అసలు పెళ్ళి అవసరమా, పిల్లలు ఇంపార్టెంటా, అవసరం లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది చూడండి. ఆ కన్ఫ్యూజన్లో ఎలిమెంట్ని తీసుకొని తను ఈ అమ్మాయి క్యారెక్టర్ని బేస్ చేసి ఆపోజిట్ హిమ్, ఆపోజిట్ హర్ ఒక స్టాండప్ కమెడియన్, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లే జరుగుతుంది. ఆ ప్లే ఎండ్ అనేది మేము ట్రైలర్లో రివీల్ చేయలేదు. ఓకే, సో ట్రైలర్లో రివీల్ చేయలేని ఒక టూ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఓకే, దాని నుంచి ఏంటంటే మీరు ఇప్పుడన్న ఒక ఈ హెవీనెస్ ఉంది కదా సబ్జెక్ట్లో, ఆ హెవీనెస్ అంతా పోయింది. ఎప్పుడైతే తను ఆ టూ పాయింట్స్ తీసుకున్నాడో ఆ హెవీనెస్ పోయి నవ్వుతా ఉన్నాను నేను. అది చాలా ఫన్నీ అయిపోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక హెవీ టాపిక్ తీసుకుంటే దాన్ని నేను అలా మెసేజ్ ఓరియంటెడ్ గా ట్రీట్ చేస్తే అంత మేబీ ఎక్సైటింగ్ అనిపించకపోవచ్చు ఆడియన్స్. నాకు ఈ సినిమా నేను సెలెక్ట్ చేయడంలో రీజన్ ఏంటంటే ఆ టాపిక్ ని తీసుకుని ఇంత ఫన్నీ సిచ్యువేషనల్ హ్యూమర్ తో ఒక స్క్రీన్ ప్లే ఉంది. అండ్ దానితోడు అనుష గారు అండ్ నేను, అంటే నేను ఒక క్యారెక్టర్, స్టాండప్ కమెడియన్ క్యారెక్టర్, తను ఒక షెఫ్ క్యారెక్టర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఆ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. ఆ సిచ్యువేషన్ ఎలాంటివి అంటే అది స్టార్ట్ అవుతుంటేనే నాకు నవ్వు వచ్చేస్తా ఉంటుంది. దాంతో ఒక మంచి డైలాగ్, హ్యూమర్, స్క్రీన్ ప్లే యాడ్ అయితే నేను ఎంజాయ్ చేశాను. సో ఐ థింక్ అనుష్క గారు ఎంజాయ్ చేశారు, అందరు ప్రొడ్యూసర్స్ ఎంజాయ్ చేశారు. సో అందరూ ఎంజాయ్ చేస్తే రేపు ఆడియన్స్ కూడా ఆ ప్లే ఏదైతే ఉందో ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య అది ఎంజాయ్ చేస్తారని మా అందరికి ఒక నమ్మకం వచ్చింది. దెన్ వెన్ వి వెంట్ టు సెట్ అండ్ దాన్ని షూట్ చేయడం స్టార్ట్ చేస్తే సెట్ లో అందరు నవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు మాకు ధైర్యం వచ్చింది, అరే మనం కరెక్ట్ వర్కింగ్ అని చెప్పండి, ఇట్స్ వర్కింగ్ దిస్ హోల్. అండ్ ఎక్కడ టిపికల్ గా ఒక రామ్ కామ్ లో ఏదైతే సీన్స్ ఉంటాయో హీరో హీరోయిన్ మధ్యలో, అది దీనిలో ఉండవు.